ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున 25 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షణ అధికారం ఎవరికి లేదని సీఎం వెల్లడించారు. అయితే ధరణి పోర్టల్ 29 నుంచి అందుబాటులోకి రావడంతో 2 నుంచి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను 23 నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీటిని ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఈ అంశాన్ని 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో 23న రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదు. 25 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, డూ షేర్, కమెంట్.